వెల్కమ్ యూ రాజేష్ రోజు రోజుకు జాతీయ స్థాయిలో బిజెపి కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ కొంత ముదురుతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణలో మాత్రమే పోస్టర్ వార్ కొనసాగుతుందని కూడా అందరూ భావించారు పెద్ద ఎత్తున మోడీ తెలంగాణకు వస్తున్నటువంటి క్రమంలో పోస్టర్లు వేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూ సమావేశం నేపథ్యంలో కూడా పోస్టర్లు వేశాయి కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పోస్టర్ వార్ మొదలైంది ఇరు రాజకీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఇవాళ మోడీకి రాహుల్ సంబంధించి కొంత పోస్టర్లు వేస్తూ పెద్ద ఎత్తున ఇవాళ సెన్సేషన్ అవుతుంది రాబోయే ఎన్నికల్లో ఓవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ప్రతి రాష్ట్రంలో కూడా తమ జెండా ఎగరేయాలని కూడా ఆయా పార్టీలు భావిస్తూనే పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కూడా అధికారం దిశగా అడుగులు వేయాలని కూడా బీజేపీ కాపాడుకోవాలని వాళ్ళు చూస్తే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాలని చూస్తున్న తగ్గేదే లేనట్లు కూడా కార్యాచరణ చేస్తూ ముందుకు కదుతారు రెండు రాజకీయ పార్టీ సోషల్ మీడియాను సైతం ఇరు పార్టీలను గట్టిగా వాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఒకప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు కేవలం మీడియా ముందు సభలు సమావేశాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఉంటాం కొంత రాజకీయ పార్టీలు కూడా తమ విమర్శలను అలాగే కౌంటర్లు వేసుకోవడానికి సోషల్ మీడియాని వేగి వేదికగా చేసుకుంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున పోస్టర్లు షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఆ కార్యకర్తలందరూ కూడా వాటిని షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా బీజేపీ కాంగ్రెస్ నేత అలాగే ఎంపీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పోస్టర్ ఒకటి రావణాసుడితో పోలుస్తూ కూడా పోస్టర్లు విడుదల చేశారు అది పెద్ద ఎత్తున వైరల్ అయింది మరోవైపు కాంగ్రెస్ అందరూ కూడా ఇవాళ ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి ఇది దుష్ట అని కూడా ధర్మానికి వ్యతిరేకి రాముడికి విరోధిగా ఉన్నటువంటి రాహుల్ అంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తూ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది ఆ పోస్టర్లపై కాంగ్రెస్ కూడా అంతే దెబ్బకు దెబ్బగా ప్రాణానికి ప్రాణం అన్నట్టు కూడా పోస్టర్కి పోస్టర్ తోటి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా ఫోటోను కూడా షేర్ చేస్తూ త్వరలోనే ఎన్నికల ర్యాలీకి వస్తున్నటువంటి అన్న క్యాప్షన్ పెట్టి ఆ ఫోటోకు బీజేపీ సమర్పణలో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే నటిస్తున్నటువంటి జుమ్లాబాయ్ అంటూ కూడా వాళ్ళిద్దరి మధ్య రాసుకొచ్చే ప్రయత్నం చేసింది అతిపెద్ద పెద్ద అబద్ధాల కోరు ఎవరు అన్న ప్రశ్నకు కూడా అది నేనే అంటూ కూడా మోడీ చెయ్యత్తి సమాధానం చెప్తున్నట్టు కూడా మరో ఫోటోని కూడా కాంగ్రెస్ షేర్ చేసింది దీంతో అతిపెద్ద అబద్ధాల కోరు ఉన్నటువంటి క్యాప్షన్ కొంత జత చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం ఆ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారాయి మరి రెండు పోస్టర్లు చూసి ఓవైపు బీజేపీ పోస్టర్ వార్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి దీనికి దీన్ని కంటిన్యూట్ పోస్ట్ చేస్తారా లేదంటే ఇంతటితో ఈ పోస్టర్ వారు ముగుస్తుందా ఆగిపోతుందా అనేది కూడా కొంత వెయిట్ చేసి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం మీద దేశ పోస్టర్ వార్ కొంత కుదుపుతోంది సోషల్ మీడియా గట్టిగా రెండు రాజకీయ పార్టీలు గతంలో ఎప్పుడైతే రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్రకు ముందు ఇదే సోషల్ మీడియా వేదిక ద్వారా బీజేపీ పెద్ద ఎత్తున పప్పు అనే ప్రచారం రాహుల్ గాంధీ మీద చేస్తూ పెద్ద ఎత్తున ఆ ముద్ర బలంగా వేశారని చెప్పుకొని ఆ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గత రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మోడీకి దక్కిందని చెప్పుకోవాలి సో ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పప్పు కాస్త నిప్పయ్యాడు భారత్ జోడ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ అంటే ఏంటో ప్రజలకు తెలిసే అవకాశం కనిపించింది పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు రాహుల్ గాంధీ దగ్గర మరోసారి ప్రూవ్ చేసుకునే క్రమం కొనసాగుతుంది ఈ క్రమంలోనే ప్రజలకు ఏం కావాలి ప్రజల కష్ట సుఖాలు ఆర్థిక బాధలు వారి స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం భారత్ జోడ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ చేశాడు ఈ క్రమంలోనే ఖచ్చితంగా మోడీ ఆ గ్రాఫ్ తగ్గించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు మరోవైపు బీజేపీ కూడా బీజేపీ సోషల్ మీడియా దిశగా పనిచేస్తుంది మరోవైపు ఇటీవల కాలంలోనే రాహుల్ అనగతి ప్రయత్నం బీజేపీ చేస్తోంది పెద్ద ఎత్తున ధర్మానికి వ్యతిరేకత కూడా ప్రచారం చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ భారత్ యాత్ర టూ ద్వారా అది మరింత ఫోకస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర టూ కూడా కొంత భారీగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ నాయకత్వం అంతా రూట్ మ్యాప్ కూడా కొంత ఫైనలైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది గతంలో ఇదే తరహాలోనే భారత్ జోడో యాత్ర స్టార్టింగ్ లో కూడా ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ పైన లేకుంటే ఆయన వస్త్రధారణ మీద కూడా పెద్ద ఎత్తున బీజేపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసింది కానీ దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ అందరూ కూడా దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి సో ఈ రకంగా బీజేపీ పోస్టర్ వార్ లేకుంటే సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాంగ్రెస్ క్యాడర్ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మతదారులందరూ కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఇదే సోషల్ మీడియాలోనే ఇవాళ మోడీకి కానీ లేకుంటే బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు మరోవైపు అదానికి సంబంధించినటువంటి మోదీ చేస్తున్నటువంటి లబ్ధి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అదే సోషల్ మీడియా ద్వారానే ఇవాళ బీజేపీకి ఒక సవాల్ విసురుతున్నారో చాలా మంది దేశ ప్రజలందరూ కూడా సో వీటితో ఖచ్చితంగా చెక్ పెట్టే దిశగా బీజేపీ ఆలోచిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ రాహుల్ గాంధీని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారు కానీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసినప్పటికీ కూడా బీజేపీకి అది కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఎప్పుడైతే పార్లమెంటేరియన్గా రాహుల్ గాంధీని తప్పించి ఏదో పాత కేసు తిరగదోడి తెర మీద తీసుకొచ్చినప్పటికీ కూడా దాని మీద కూడా బీజేపీ విమర్శలు పాలైంది క్వార్టర్స్ ఖాళీ చేయడం విషయంలో కూడా బీజేపీ కొంత అప్రతిష్ట పాలైంది పెద్ద ఎత్తున లా కూడా కొంత మేనేజ్ చేస్తున్నారనే ప్రచారం దేశ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ నమ్ముతున్నారు మరీ ముఖ్యంగా మోడీ అనేక విషయాల్లో కొంత రాహుల్ గాంధీ విషయంలో కొంత ఈ విధంగా చేసేది లేకుండా పార్టీలకు అతీతంగా ఒక స్టాండ్కి వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ అందుకోసమే ఇండియా కూటమిని కూడా దేశవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారు అనేక రాజకీయ పార్టీల ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి రాహుల్ గాంధీ నాయకత్వానికి కూడా అందరూ జై కొడుతున్నటువంటి పరిస్థితి సో ఇదంతా చూస్తున్నటువంటి బీజేపీ మోడీ ఇవాళ ధర్మం తెర మీద తీసుకొచ్చి రాహుల్ గాంధీకి ధర్మానికి ముడి పెట్టి ఒక రావణాసురుడు లాగా చిత్రీకరించి పోస్టర్ వేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా తిప్పికొట్టిందని చెప్పుకోవాలి మరోవైపు జుమ్లా బాయ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పోస్టర్ వార్ తెరదీసినటువంటి పరిస్థితి మరి ఇలాంటి పోస్టర్లు భవిష్యత్తులో ఇంకా వస్తాయా లేదంటే ఈ పోస్టర్ వార్ ఇందరితో ఆగిపోతుందని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఎన్నికల నాటికి పార్లమెంట్ ఎన్నికలకే లక్ష్యంగా బీజేపీ కూటమి అలాగే కాంగ్రెస్ కూటమి రెండు కూడా డి అంటే డి అంటేనటువంటి పరిస్థితులు జాతీయ స్థాయిలో కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ అయింది you